हेलो एवरीबॉडी, फाइव मेंबर्स, सेवन मेंबर्स, एट, नाइन। गुड मॉर्निंग, गुड मॉर्निंग। क्लास अय्याक गुड मॉर्निंग చెప్పుకుందాం। మళ్ళీ ఒకసారి ఆఫీస్ ఆన్ చేస్తానే, మీరేం మాట్లాడొద్దు। ఈలోపు అందరూ వచ్చేయండి, ఒక్క పది ఒక్క 10 సెకండ్స్ లో వస్తాను। సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఈరోజు మీకు ఫ్రైడే అమ్మా మైక్ సవ్ ఆపండి, ఆల్ ఆఫ్ యూ స్టాప్ ద మైక్స్। సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఈరోజు మనం కొత్త లెసన్ అయినటువంటి టైడల్ ఎనర్జీ, ఇది 7C పేపర్ అండి। టైడల్ ఎనర్జీ గురించి చెప్పుకుందాం। మామూలుగా మన అందరికీ అలల గురించి తెలుసు కదా, టైడ్స్ అవి ఎలా ఏర్పడతాయి, అసలు టైడ్స్ ఎలా ఏర్పడతాయి, టైడ్స్ ఏర్పడడానికి మెయిన్ రీజన్స్ ఇవ్వండి। గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద సన్ అండ్ మూన్, సూర్యుడు మరియు చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి। రెండోటటువంటిది ఎర్త్ మూన్ సిస్టమ్, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కదండి, ఆ తిరుగుతున్నప్పుడు ఈ చంద్రుడు భూమికి ఎంత దగ్గరగా ఉంటాడో ఈ నీరు చంద్రుడి వైపు అంతగా ఆకర్షింపబడతా ఉంటుందన్నమాట। సో భూమికి చంద్రుడు బాగా దగ్గరగా వచ్చే టైం అంటే పున్నమి రాత్రులు వెళ్ళేటప్పుడు నీరు కొద్దిగా ఎక్కువ మొత్తంలో పైకి వస్తుందండి, దాన్ని మనం హై టైడ్ అంటాం, పర్వవేళ తరంగాలు అంటారు। కొంచెం ఈ యొక్క చంద్రుడి నుంచి భూమి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు వచ్చేటటువంటి టైడ్స్ ని లఘువేళ తరంగాలు లేదా లో టైడ్స్ అనేసి మనం చెప్తా ఉంటాం అన్నమాట। సో ఎర్త్ మూన్ సిస్టమ్ మరియు సూర్యుడు మరియు చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ బలం, ఈ రెండు మనకి తరంగాలని ఏర్పరుస్తూ ఉంటుంది, వేవ్స్ ఆర్ సే టైడ్స్ ని ఏర్పరుస్తూ ఉంటుంది। ఈ యొక్క టైడ్స్ ఎన్ని రకాలు, మనకు సాధారణంగా టైడ్స్ ఓన్లీ 2 అండి, రెండే రెండు రకాలు। నెంబర్ 1 స్ప్రింగ్ టైడ్, ఫస్ట్ది స్ప్రింగ్ టైడ్ అంటాం, స్ప్రింగ్ టైడ్ అంటారు, దీన్నే మనం పర్వవేళ తరంగాలను కూడా చెప్తూ ఉంటాం। ఇవి ఎలా ఏర్పడతాయి చూడండి, మీకు డయాగ్రామ్లో సూర్యుడు చంద్రుడు మరియు భూమి ఈ మూడు ఒక లైన్లో ఉన్నప్పుడు, ఒక లైన్లో ఉండాలండి, మూడు ఒకే లైన్లో ఉండాలి, ఒకే లైన్లో ఉన్నప్పుడు సూర్యచంద్రుల తాలూకా కంబైన్డ్ అట్రాక్షన్, సూర్యుడు మరియు చంద్రుడు యొక్క కంబైన్డ్ అట్రాక్షన్ భూమి మీద పడుతుంది। సో అందువలన మనకి ఈ యొక్క పర్వాల తరంగాలు ఏర్పడతాయి। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సన్ అండ్ మూన్ ఒకే దగ్గర ఉన్నారు కదా, ఈ రెండు తాలూకా కంబైన్డ్ అట్రాక్షన్ వలన ఇగో ఈ యొక్క టైడ్స్, ఇగో ఇక్కడ రెండు రకాలైన టైడ్స్ ఉన్నాయండి। ఫస్ట్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది ఏమొచ్చి సూర్యుడితోలకు అట్రాక్షన్ వలన, పింక్ షేడ్ లో కనిపిస్తుంది వచ్చి ఈ యొక్క చంద్రుడితోలకు అట్రాక్షన్ వలన మనకి వస్తాయి అన్నమాట, చంద్రుడితోలకు అట్రాక్షన్ వలన మనకి వస్తాయి। ఓకే, సో ఈ సూర్యచంద్రులతోలక రెండు ఉండడం వలన మనకు వచ్చేటటువంటివి స్ప్రింగ్ టైడ్స్ అండి, మనకు వచ్చేటటువంటివి స్ప్రింగ్ టైడ్స్। ఈ నెక్స్ట్ ఏమొచ్చి నీప్ టైడ్స్ లేదా లఘువేళ తరంగాలు అనేసి చెప్తా ఉంటాం, లఘువేళ తరంగాలు అనేసి చెప్తా ఉంటారు। ఈ లఘువేళ తరంగాలు అనేటటువంటివి చూడండి, వీటిని లఘువేళ తరంగాలు అంటాం। సో అక్కడ సూర్యుడు చంద్రుడు మరియు భూమి ఈ మూడు ఒకదానికొకటి 90 కోణాల్లో ఉంటాయి, ఈ మూడు ఒకదానికొకటి 90 కోణంలో ఉంటాయి। 90 కోణంలో ఉండడం వల్ల ఏంటి అంటే సూర్యుడు ఆ యొక్క భూమి మీద తరంగాలను తన వైపు లాక్కుంటా ఉంటాడు, అదే టైంలో చంద్రుడు తన వైపు లాక్కుంటా ఉంటాడు। సో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల చూడండి, అక్కడ ఇగో ఈ ఏరియా చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఇందాక ముందు చూపించినటువంటి డయాగ్రామ్తో పోలిస్తే ఇప్పుడు డయాగ్రామ్లను కొంచెం వేరియేషన్ గట్టిగా ఉంటుంది, ఎందుకంటే ఇందాకలా రెండింటి తరకు కంబైన్డ్ ఎఫెక్ట్ ఉంటుంది। ఇప్పుడు ఏంటి అంటే చంద్రుడు తన వైపు ఎక్కువ లాక్కుంటాడు అండి, సూర్యుడు తన వైపు తక్కువ లాక్కుంటాడు, దానికి మెయిన్ కారణం ఆ రెండింటికి మధ్య ఉండేటటువంటి భూమితో ఉండేటటువంటి దూరం మాత్రమే। చంద్రుడు భూమికి మహా అంటే 3.5 లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నాడండి, అదే సూర్యుడు అయితే
140 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సో ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం, ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటి యొక్క వ్యత్యాసమే మనకి ఈ యొక్క నీప్ టైడ్స్ లేదా లఘువేళ తరంగాలు ఏర్పరుస్తూ ఉంటుంది. మనకి ప్రతిరోజు ఈ యొక్క టైడ్స్ రెండు వస్తాయండి. ప్రతిరోజు మనకి ఈ యొక్క నీప్ టైడ్స్ వస్తాయి మరియు స్ప్రింగ్ టైడ్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఆ యొక్క టైడ్స్ లేదా తరంగాలను ఉపయోగించుకొని శక్తిని తయారు చేయాలి అంటే మనం కొన్ని రకాలైనటువంటి టర్బైన్స్ ఉపయోగిస్తామండి, ఎనర్జీ యూనిట్స్ అన్నమాట, శక్తిని తయారు చేసేవాటి. వీటినే మనం టైడల్ టర్బైన్స్ అనేసి చెప్తూ ఉంటారు, టైడల్ టర్బైన్స్ అనేసి చెప్తూ ఉంటారు. ఇవి మూడు రకాలు, ఇవి మూడు రకాలు. ఓకే, సో ఒకసారి అక్కడ జాగ్రత్త గమనించండి. మనకి ఈ కిందది ఏమొచ్చి ఓషన్ ఫ్లోర్, సముద్రం తాలూక అడుగు భాగం, సముద్రం యొక్క అడుగు భాగం. ఒక రకమైనటువంటి ఈ యొక్క టర్బైన్ తాలూక షాఫ్ట్ అంటామండి, పొడవుగా ఉండేటువంటి ఆ యొక్క రాడ్ని షాఫ్ట్ అంటారు. బాగా మెత్తటి ఇసుకలాగుండి అడుగున మరీ బురద ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు అయితే అందులోకి మనం పిల్లర్స్ దించుతారండి, అందులోకి కాంక్రీట్ పిల్లర్స్ని దించేస్తారు. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పోల్స్ వేసుకుంటాం కదా, పిల్లర్స్ వేసుకుంటాం కదా, అలా అనమాట. ఎక్కడి వరకు అయితే రాయి తగులుతుంది అంతవరకు పిల్లర్స్ దించేస్తారు, దించేసి దానికి టర్బైన్లు పెడతారు. రెండో రకమైనటువంటిది ఇక మధ్యలో కనిపిస్తుంది కదా, సముద్ర తలం అంటే ఓషన్ ఫ్లోర్ బాగా ఫ్లాట్గా ఉంటాయి, బాగా ఫ్లాట్గా ఉంటాయి. అక్కడ మనకి కాంక్రీట్ బ్లాక్స్ కడతారండి, అదే స్లాబ్లలో వేస్తారు, కాంక్రీట్ స్లాబ్స్ వేస్తారు. స్లాబ్స్ వేసి దానికి ఈ యొక్క టర్బైన్ని ఫిక్స్ చేస్తారు అన్నమాట, కాంక్రీట్ స్లాబ్స్ వేసి దానికి టర్బైన్ని ఫిక్స్ చేస్తారు. మూడోటటువంటిది ఈ రెండు ప్రాసెస్ కాకుండా ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటే, అంటే ఎక్కువ మొత్తంలో పవర్ జనరేట్ చేసేటప్పుడు ఆ టర్బైన్లు పాడవకుండా ఉండడం కోసం అత్యధిక ప్రవాహాలు, ఎక్కువ మొత్తంలో నా యొక్క ప్రవాహాలు ఉన్నప్పుడు అవి నేషన్ టర్బైన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలాగ ట్రైపాడ్స్ రూపంలో కడతారు. మూడు స్తంభాల కాంబినేషన్ లాగా వేసి వాటిని గ్రౌండ్లో గట్టిగా ఫిక్స్ చేసేస్తారు అన్నమాట. సో దీన్ని మనం షాఫ్ట్ అంటామండి. ఈ పొడవుగా ఉండేటటువంటిది ఇది కనిపిస్తుంది మీకు టర్బైన్ అన్నమాట, కనిపిస్తుంది మీకు టర్బైన్. అది ఎప్పుడు ఒకే డైరెక్షన్లో కదులుతుందండి. మీకు లఘువేళ తరంగాలు పరవేళ తరంగాలు అని రెండు రకాలని చెప్పాం కదా, పరవేళ తరంగాలు లఘువేళ తరంగాలు రెండు రెండు డైరెక్షన్స్లో ఉంటాయండి. సో పరవేళ తరంగాలు సాధారణంగా ఇన్వర్డ్స్ ల్యాండ్వర్డ్స్ అంటారు, లేదా భూమి వైపు వస్తూ ఉంటాయండి. ఎక్కువ మొత్తంలో అల్లలు వచ్చి ఎక్కువ మొత్తంలో కెరటాలు అల్లలు, కెరటం వేరు అల్ల వేరు, కెరటాలు అల్లలాగా వచ్చి భూమి వైపు వస్తూ ఉంటాయి పరవేళ తరంగాలు లేదా స్ప్రింగ్ టైడ్స్. లఘువేళ తరంగాలు అనేవి ఏంటి అంటే సీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే వాటి తరగతి హైట్ చాలా తక్కువ వస్తుంది అనమాట, భూమి వైపు కన్నా సముద్రం వైపు లాగబడతా ఉంటాయి. సో ఈ రెండిట్లో ఎలాగొచ్చినా సరే టర్బైన్లు మాత్రం ఒకే డైరెక్షన్లో తిరిగేలాగా అడ్జస్ట్ చేస్తారు. టర్బైన్లు మాత్రం ఇప్పుడు ఒకే డైరెక్షన్లో తిరిగేలాగా వాటి తరగ బ్లేడ్ని అడ్జస్ట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి అంటే టర్బైన్స్ 24 అవర్స్ అలా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట, టర్బైన్స్ 24 అవర్స్ అలాగా తిరుగుతూనే ఉంటాయి. తిరుగుతూ మనకు కావాల్సినటువంటి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, మనకు కావాల్సినటువంటి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో ఈ యొక్క ఏ విధంగా ఉంటుందో మీకు చూడండి. ఈ యొక్క టర్బైన్స్ ఎన్ని రకాలు, టర్బైన్స్ ఎన్ని రకాలని చెప్తాం. టర్బైన్స్ సాధారణంగా మూడు రకాలండి, ఒకటి బల్బ్ టర్బైన్, రెండు రిమ్ టర్బైన్, మూడోది ట్యూబులర్ టర్బైన్. బల్బ్ టర్బైన్ రిమ్ టర్బైన్ కన్నా ఈ యొక్క బల్బ్ టర్బైన్ అనేది ఏంటి అంటే టర్బైన్లోనే జనరేటర్ ఉంటుందండి, టర్బైన్లోనే జనరేటర్ ఉంటుంది. చాలా తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది, చాలా తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది. కానీ ఇది పనిచేయాలి అంటే దాన్ని ఒక దగ్గర పెద్ద గొట్టం లాంటి దాంట్లో తయారు చేసి ఆ గొట్టంలోకి సముద్ర నీరు వెళ్ళేలాగా సెట్ చేసి నువ్వు దీన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇందాక చూపించినటువంటి ఆ యొక్క పోల్స్కి పెట్టాం కదా, అవి టర్బైన్లు కాయవన్నమాట, ఎందుకంటే వీటి తరకు బరువు చాలా ఎక్కువగా ఉంటుంది, వాటి తరగ బరువు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపించింది ఈ యొక్క బల్బ్ టర్బైన్. ఈ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క భాగం, కనిపిస్తున్నటువంటి ఈ యొక్క భాగం పెద్ద గొట్టం అండి, పెద్ద గొట్టం. ఈ టర్బైన్ తరక ఫ్రంట్ పార్ట్ ఏమొచ్చి ఇటు సైడ్ ఉంచుతారు. సో ఆ కంటిన్యూస్గా మనకి ఈ డైరెక్షన్లోనే మనకి సముద్రపు నీరు
సముద్రపు నీరు వస్తూ ఉంటుంది అన్నమాట. కంటిన్యూస్గా ఈ డైరెక్షన్లోనే మనకి సముద్రపు నీరు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది ఈ డైరెక్షన్లో. ఓకే, ఇవతల వైపు నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇవతల వైపు నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో టర్బైన్ చూడండి మీరు కరెక్ట్గా ఎక్కడ పెట్టారో, బాగా దగ్గరగా ఉండేటటువంటి గొట్టం తలక సెంటర్ భాగం అంటే బాగా క్లోజ్ చేసేస్తారు. అంటే ఏంటంటే అక్కడ ఎక్కువ మొత్తంలో వాటర్ ఫోర్స్ ఉండాలి, ఎక్కువ మొత్తంలో వాటర్ ఫోర్స్ ఉండాలి. సో ఈ యొక్క ఎక్కువ మొత్తంలో వాటర్ ఫోర్స్ ఉండే విధంగా దీన్ని అడ్జస్ట్ చేసి ఈ యొక్క బల్బ్ టర్బైన్స్ ని సెట్ చేస్తూ ఉంటారు. కంటిన్యూస్గా ఇక్కడే మీకు కరెంట్ జనరేట్ అయిపోతుందండి. ఆ యొక్క బల్బ్ టర్బైన్లో ఏమొచ్చి ఇక్కడే మీకు కరెంట్ జనరేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇక్కడే మీకు కరెంట్ జనరేట్ అయిపోతూ ఉంటుంది. సరేనా, ఈ కరెంట్ జనరేట్ అయ్యేటటువంటి ఏరియా మాత్రం, కరెంట్ జనరేట్ అయినటువంటి ఏరియా మాత్రం ఎప్పుడు నీటి నుంచి సురక్షితంగా నీరు తగలకుండా ఉండేలాగా సెట్ చేస్తారండి. సో బల్బ్ టర్బైన్స్ మెయింటైన్ చేయడం మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అనమాట, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఓకే, సో అది కాకుండా నెక్స్ట్ రిమ్ టర్బైన్స్ అనేవి ఉంటాయండి. ఆ రిమ్ టర్బైన్స్ ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తుంటారంటే ఇండస్ట్రియల్ పర్పసెస్, ఇండస్ట్రియల్ పర్పసెస్ లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ టర్బైన్ మరియు జనరేటర్ రెండు చాలా వేరువేరుగా ఉంటాయి. టర్బైన్ మరియు జనరేటర్ వేరువేరుగా ఉంటాయి. ఇదే రిమ్ టర్బైన్, ఇదే రిమ్ టర్బైన్. ఈ ముందునేమొచ్చి మనకి బ్లేడ్స్ ఉంటాయండి. ఈ పైన మనకి కరెంట్ను ఉత్పత్తి చేసేటటువంటి జనరేటర్ ఉంటుంది అన్నమాట, కరెంట్ను ఉత్పత్తి చేసేటటువంటి జనరేటర్ ఉంటుంది. సో ఈ జనరేటర్ నీటి నుంచి దూరంగా ఉంటుందండి, నీటి నుంచి దూరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే టర్బైన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, టర్బైన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఇగో ఈ యొక్క బాణం గుర్తు కనిపిస్తుంది కదా, ఈ బాణం గుర్తు, ఈ బాణం గుర్తు దిశలోనే మనకి ఈ యొక్క వాటర్ వెళ్తూ ఉంటుంది. బాణం గుర్తు దిశలోనే మనకి వాటర్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ షాఫ్ట్ అంటారండి, రెండు రెక్కల్లా కనిపిస్తున్నాయి కదా, ఆ రెక్కలు కనెక్ట్ చేసేటటువంటి పెద్ద రాడ్ ని షాఫ్ట్ అంటారు. ఇది ఎల్లవేళ ఒకే డైరెక్షన్ లో కదిలేలాగా దీన్ని సెట్ చేస్తామన్నమాట. సో మూడోటటువంటిది ట్యూబ్ టర్బైన్, మూడోటటువంటిది ట్యూబ్ టర్బైన్. ఇది ఇన్స్టలేషన్ కాస్ట్ చాలా ఎక్కువ అండి, చాలా మొత్తంలోని దీన్ని తయారు చేయాలి అంటే లేదా దీన్ని సెట్ చేయాలి అంటే చాలా ఎక్కువ మొత్తంలోని ఖర్చు అవుతూ ఉంటుంది. ముందుగా మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క సముద్ర తలక ప్రవాహాన్ని ముందు చాలా సన్నగా అంటే ఎక్కువ ఫోర్స్తో వచ్చే విధంగా దాన్ని సన్నపాటి ట్యూబ్లా గొట్టంలాగా తయారు చేయాలండి. తయారు చేశాక ఆ టర్బైన్ మాత్రమే నీటిలో ఉంచి దాని తర్వాత జనరేటర్, ఇక్కడ ఉంచి చూడండి జనరేటర్, ఈ జనరేటర్ పూర్తిగా పెద్ద వేరే కంపార్ట్మెంట్స్లో అంటే పైన ఉండేటువంటి బిల్డింగ్స్లో ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని మనం ఈ యొక్క టర్బైన్లు తిప్పుతూ, ఈ టర్బైన్ని తిప్పుతూ నీ కరెంట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, కరెంట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా మీరు డుడుమా వాటర్ ఫాల్స్, డుడుమా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులు కానీ లేదా మాచ్ఖండ్ అర్సే ఇది ఏంటది ఇంకా మనకు ఉన్నాయి కదండి చాలా మనకు దగ్గరలో పవర్ ప్రాజెక్ట్స్, కరెంట్ ఉత్పత్తి చేసే సీలేరు డ్యాములు కానీ వీటికి వెళ్తే మీకు ఈ టర్బైన్లే కనిపిస్తాయి, ఈ ట్యూబ్లెట్ టర్బైన్లే కనిపిస్తాయి. అక్కడ వాటర్ నుంచి ఇక్కడ స్టోర్ చేస్తారు, వాటర్ని ఇక్కడ స్టోర్ చేస్తారు, సన్నపాటి గొట్టం ద్వారా యొక్క నీటిని ఫోర్స్ గా పంపిస్తారు, ఈ బయటికి వాటర్ని వదిలేస్తారు అన్నమాట. ఈ మధ్యలో ఆ వాటర్ లా ప్రవహిస్తున్నంతసేపు మీకు ఆ టర్బైన్ తిరుగుతూ ఉంటుంది. ఎంతవరకు అయితే మీకు కరెంట్ కావాలి అనుకుంటున్నారో అక్కడ వరకు మాత్రం మీరు తీసుకుంటారు, తీసుకొని ఇంకా మిగతా భాగాన్ని మనం వదిలేస్తాం, మిగతా భాగాన్ని మనం వదిలేస్తాం. ఓకే, సో మన సీలేరు డ్యామ్ దగ్గరికి వెళ్ళినా మాచ్కండ్ డ్యామ్ దగ్గరికి వెళ్ళినా మీకు ఇది క్లియర్ గా కనిపిస్తుంటుందండి. ఈ యొక్క జనరేటర్ బాక్స్, ఈ జనరేటర్ బాక్స్ ఉంది కదా, ఇది చాలా అత్యంత ఈ టర్బైన్ పెట్టడం కన్నా జనరేటర్ బాక్స్ మెయింటైన్ చేయడానికి చాలా ఎక్కువ మొత్తంలోని మెయింటెనెన్స్ ఖర్చులు అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఇన్స్టలేషన్ చేయడానికి కూడా అత్యధిక అమౌంట్ అవుతుంది, ప్లస్ దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది, మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది మీకు ఉండేటటువంటి టర్బైన్లో ఉండేటటువంటి రకాలు అన్నమాట, టర్బైన్లో ఉండేటటువంటి రకాలు. ఓకే, సో ఇప్పుడు అసలు ఎలా పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనేటటువంటిది మీకు తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డయాగ్రామ్ చూడండి, ఈ యొక్క డయాగ్రామ్ చూడండి. ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక చిన్న డ్యామ్ లాంటిది, అంటే డ్యామ్ కాదమ్మా,
ఒక పెద్ద రౌండ్ లేదా స్క్వేర్ లాగా ఉండేటువంటి పెద్ద ఒక 20 30 50 అడుగులు వెడల్పు ఉండేటువంటి పెద్ద బాక్స్ లాగా తయారు చేస్తారు. వాటిని మనం టైడల్ బ్యారేజెస్ అంటాం, టైడల్ బ్యారేజెస్ అనేసి అంటూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద గోళ్ళది కట్టేస్తారు, పెద్ద గోళ్ళవి కట్టేస్తారు కింద వైపు పై వైపు, టైడల్ బ్యారేజ్ టైడల్ టర్బైన్ టన్నెల్ అలా పెద్ద గోళ్ళకి కట్టేసి సముద్ర ప్రవాహాన్ని ఆ యొక్క సన్నపాటి గ్యాప్ నుంచి పంపిస్తారు అన్నమాట. సముద్ర ప్రవాహాన్ని సన్నపాటి గ్యాప్ నుంచి పంపిస్తారు. యాక్చువల్గా ఈ ప్రాసెస్లోని ఇప్పుడు ఉన్న సూత్రం ఏంటి అంటే, హైటైడ్స్ వచ్చినప్పుడు, హైటైడ్స్ మీకు అంటే డయాగ్రామ్, ఇంకో డయాగ్రామ్ చూపిస్తాను, ఆ డయాగ్రామ్ అయితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క ఇగో ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి, మీకు ఇది సముద్రం, ఇది సముద్రం అండి, ఇదేమో ఇదేమొచ్చి టర్బైన్ తయారు చేయబడినటువంటి బేసిన్ రిజర్వాయర్ అంటారు. ఈ పైన ఇది కనిపిస్తున్నటువంటి ఇది జనరేటర్, ఇదేమొచ్చి కింద ఉన్నటువంటిది ఇదేమొచ్చి టర్బైన్ అనమాట. ఓకే, ఫస్ట్ సముద్రం తరక నీరు అంటే ఆట వచ్చిన పోటు వచ్చినప్పుడు దాన్ని మనం స్ప్రింగ్ టైడ్ అంటాం. ఈ టర్బైన్ గుండా ఆ లోపల రిజర్వాయర్లోకి మనకి ప్రవేశిస్తుంది అన్నమాట. సముద్రపు నీరు ఆ యొక్క టర్బైన్ గుండా లోపల రిజర్వాయర్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కూడా మనకి టర్బైన్ తిరుగుతూ కరెంట్ని డైరెక్ట్ జనరేటర్ ద్వారా కరెంట్ని ప్రొడ్యూస్ అవుతుంది. సాధారణంగా ఇలా లోపల రావడం అనేది 12 గంటలు ఉంటుంది. మనకి రోజుకి పరవేళ తరంగం మరియు లఘువేళ తరంగాలు, స్ప్రింగ్ టైడ్ అండ్ నీప్ టైడ్ రెండింటికి మధ్య డిఫరెన్స్ 12 అవర్స్ ఉంటుంది. సో ఒక స్ప్రింగ్ టైడ్కి నెక్స్ట్ స్ప్రింగ్ టైడ్కి 1 డే డిఫరెన్స్ అండి. ఒక నీప్ టైడ్కి నెక్స్ట్ నీప్ టైడ్కి 1 రోజు డిఫరెన్స్. సో ఒక స్ప్రింగ్ టైడ్ వస్తే నీప్ టైడ్ కింద మారడానికి 12 గంటల టైం ఉంటుంది మేడం. సో ఈ 12 గంటల టైం మనకు కంటిన్యూస్గా వాటర్ ఏమొచ్చి సముద్రం నుంచి లోపల సైడ్ అంటే 1 నుంచి 2 సముద్రం నుంచి లోపల సైడ్ వస్తూనే ఉంటుంది, ఈ పవర్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఈ స్ప్రింగ్ టైడ్ టైం అయిపోయి నీప్ టైడ్ స్టార్ట్ అయిందో ఆ లోపలికి చేరినటువంటి నీరు సముద్రం వైపు లాక్కోబడుతుందండి. లోపలికి చేరినటువంటి నీరు సముద్రం వైపు లాక్కోబడుతుంది. సో మన డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట, మన డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ సముద్రం తలక నీరు లోపలికి సముద్రంలోకి లాక్కోబడుతున్నప్పుడు కూడా మనకి టర్బైన్ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక 12 గంటల టైం ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ యొక్క జనరేటర్ను ఉపయోగించుకొని మనం పవర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, జనరేటర్ను ఉపయోగించుకొని పవర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ విధంగా మనకి ఈ యొక్క టర్బైన్ 24 అవర్స్ పనిచేస్తూనే ఉంటాయండి, బోత్ డైరెక్షన్స్. కానీ టర్బైన్ తాలూక బ్లేడ్స్ ఎలా తయారు చేయబడి ఉంటాయి అంటే, మామూలుగా మనకి చూడండి ఫ్యాన్ రెక్కలు, మన ఇంట్లో వాడేటువంటి ఫ్యాన్ రెక్కల తాలూక షేప్ ఒకసారి గమనించండి. ఫ్యాను తిరుగుతున్నప్పుడు పైన ఉన్నటువంటి గాలిని కిందకి కొడతారు తప్ప కింద ఉన్నటువంటి గాలిని పై కొట్టదు. మనకి వంటింట్లో నేను వాటిలో సినిమా హాల్స్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెడతారు పైన చిన్నవి, అవి లోపల ఉన్న గాలిని బయటకు పంపిస్తాయి. సో ఏదైనానండి అక్కడ ఫ్యాన్ తొలక రెక్కలు అనేవి ఒక డైరెక్షన్లో మాత్రమే గాలిని తమ్ముకుండా పంపిస్తాయి అన్నమాట. ఫ్యాన్ రెక్క వెనక నుంచి ఫ్యాన్ రెక్క ముందు వైపు ఎక్కడైనా చూడండి. కానీ ఈ యొక్క టర్బైన్లకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ సముద్రంలో ఉండేటువంటి ఈ యొక్క టర్బైన్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ సముద్రం నుంచి నీరు లోపలికి వస్తున్నప్పుడు తిరుగుతాయండి, అంటే స్ప్రింగ్ టైడ్స్ అప్పుడు తిరుగుతాయి. ఈ లోపలికి భూమిలో భూభాగంలోకి వచ్చిన నీరు మళ్ళీ సముద్రంలోకి లాక్కెళ్ళిపోతున్నప్పుడు అంటే ఈ యొక్క నీప్ టైడ్ టైం ఆట వచ్చినప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే 24 అవర్స్ ఆ యొక్క టైడ్స్ 24 అవర్స్ ఆ యొక్క వాటర్ ఫ్లో ఉంటుందండి. 24 అవర్స్ మనకి ఈ యొక్క నీరు తిరుగుతూనే ఉంటుంది అన్నమాట, ఆ యొక్క టర్బైన్స్ తిరుగుతూనే ఉంటాయి. ఓకే, సో వీటిని మనం టైడల్ కరెంట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాం అండి, టైడల్ కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ దీన్ని మనం ఓటీఈ పిలుస్తారండి, ఓషన్ థర్మల్ ఎనర్జీ సిస్టమ్, ఓటీఈఎస్ ఓషన్ థర్మల్ ఎనర్జీ సిస్టమ్. ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీ సిస్టమ్ అనేటటువంటిది మనకి అత్యంత మొత్తం మన భారతదేశానికే కాదండి ప్రపంచంలోనే ఈ ఈ సిస్టమ్స్ని చాలా తక్కువ దేశాలు మాత్రమే వాడుతూ ఉన్నాయి, చాలా
తక్కువ మొత్తంలో దేశాలు మాత్రమే వాడుతున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఈ టైడల్ ప్రాజెక్ట్స్ పెట్టాలి అంటే, ఒకసారి మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఇందాక మీకు చూపించిన డయాగ్రామే. సో ఇక్కడ చూడండి, మనకి సముద్రం తొలక అడుగు భాగం ప్రతి ఏరియాలో ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ప్లేస్లోని, ఈ ప్లేస్లోని మనకి ఎక్కువ బురద నేల లేదా ఇసుక నేల ఉంటే మనం రాయి, సముద్రం అడుగున రాయి తగిలేంత వరకు గొయ్యి తవ్వి ఈ పిల్లర్ని ఇయ్యాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఈ యొక్క సముద్ర తీరాలు ఉండేటటువంటి దేశాల్లోని 90% దేశాలు ఇదే ప్రాబ్లంతో ఉన్నాయండి. దీనివల్ల ఏంటి అంటే, ఈ సముద్రం అడుగున ఉండేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాయి తగిలింది అనుకుందాం, దానికన్నా పైన ఈ యొక్క ఇసుక మరియు బురద నేల ఉండడం వలన ఈ సముద్రం కోతకు గురవుతుంది అన్నమాట. ఇరోషన్, అక్కడ వాటర్ వలన సాయిల్ ఇరోషన్ జరిగి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇసుక అదంతా కోతకు గురైతే, ఈ పిల్లర్ ఉంది కదా ఆ పిల్లర్కి సపోర్ట్ లేదు, ఈ పిల్లర్కి సపోర్ట్ ఉండదు. ఓకే, కోతకు గురవడం వలన పిల్లలకి మనకి ఏ విధమైన సపోర్ట్ మనం సరిగ్గా ఇవ్వలేము. సో దీని మెయింటెనెన్స్ చాలా 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 ఎక్కువ అన్నమాట. అందుకే ఏంటవుతుంది అంటే, ఎక్కువ మొత్తంలో దేశాలు దీన్ని సెట్ చేయడానికి ఇష్టపడం. ఈ రెండోటటువంటిది గ్రావిటీ బేస్ అంటారండి, రెండోటటువంటి దాన్ని గ్రావిటీ బేస్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఇలాంటి ప్రాంతాలు అంటే బాగా ఫ్లాట్గా ఉండేటటువంటి ఏరియాస్, ఉండేటటువంటి సముద్రపు తలాలు కలిగినటువంటి దేశాలు జస్ట్ 0.1% మాత్రమే. మొత్తం సముద్రం అంచుల దగ్గర ఉన్నటువంటి దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, పాకిస్తాన్, ఇంకా ఇలాగ మొత్తం చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇలాగ ఆఫ్రికా దేశాలు, మెడగాస్కర్, శ్రీలంక, ఇలా ఎన్నో తీసుకోండి, సముద్రానికి అటాచ్డ్గా ఉన్నటువంటి దేశాల్లోని జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 దేశాలు ఉన్నట్లయితే, అందులో 1 లేదా 2 దేశాలకు మాత్రమే ఈ యొక్క ఆ సముద్రం ఇలాగ బల్లపరుపుగా ఉంటుంది అన్నమాట. సో ఇలాగ ఉన్న దగ్గర ఈ వాళ్ళు కాంక్రీట్ స్లాబ్స్ వేసేసి చక్కగా పిల్లర్స్ పెట్టుకోవచ్చు. దీంతో పోల్చుకుంటే, ఈ ఫస్ట్ దానితో పోల్చుకుంటే ఈ రెండో దాని తరక ప్రొడక్షన్ ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కాంక్రీట్ దిమ్మని వాళ్ళు బేసిక్గా స్టాండర్డ్గా వేయాల్సి ఉంటుంది. మినిమం 10 మీటర్లు వేయాలండి వీళ్ళు కాంక్రీట్ స్లాబ్ని. 10 మీటర్ల పొడవు, దగ్గర 5 లేదా 6 మీటర్ల ఎత్తుతోటి కాంక్రీట్ స్లాబ్ని వేస్తే తప్ప దాని మీద ఈ యొక్క షాఫ్ట్ని లేదా ఈ యొక్క పోల్ని నించోబెట్టలేమన్నమాట. అంత గట్టిగా పునాది తయారు చేయాల్సి ఉంటుంది. సో దీనికి ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ అండి, దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ మొదటి దానికి, రెండో దానికి ప్రొడక్షన్ ఎక్కువ. ఇంకా అన్నిటికన్నా ఈజియెస్ట్ ఏంటి అంటే మూడోదండి, ఈ యొక్క మూడోదైనటువంటి ట్రైపాడ్స్. ఎలాంటి నేలదైనా, సముద్రం అడుగున ఎలాంటి తలాలున్నా సరే, ఒక 3 లేదా 4 పిల్లర్స్ లాగా వేసేసి వాటికి యాంగులర్గా వాటికి అటాచ్ చేసేసి దీన్ని మనం ఈ యొక్క షాఫ్ట్ మనం ఈజీగా ఉంచవచ్చు. సో 60% దేశాలు ఈ మెథడ్ని ఉపయోగిస్తాం అంటే, మన ఇండియా కూడా, ఇండియాలో కూడా ఈ మెథడ్ తోటే మనకి ఉత్పత్తి, ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారండి. తరంగ విద్యుత్ శక్తి అంటాం, టైడల్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్లో. ఈ పిల్లర్స్ వేసిన తర్వాత ఇంకో పెద్ద ప్రాబ్లం ఈ యొక్క టర్బైన్స్ని మెయింటైన్ చేయడం అండి. ఒక ప్రాంతంలోని సముద్రపు తాలూకా ప్రవాహ దిశ, ద ఓషన్ ఫ్లో ఆఫ్ ద సీ అంటారండి. యాక్చువల్ ఇక్కడ ఓషన్ అనం, సీ అంటాం. ఓకే, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సముద్రం అని అనేస్తారు, తెలుగులోని రెండింటినీ సముద్రం అంటాం. సో ఈ సీ తాలూకా ప్రవాహ దిశ లాస్ట్ 50 ఇయర్స్ ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది, ప్లస్ ఆ ఏరియాలోని ఎప్పుడైనా సరే తుఫాన్లు లాంటివి ఏమైనా వచ్చాయా, భూకంపాలు లాంటివి ఏమైనా వచ్చాయా, ఇలాంటి ఎన్నో విషయాల్ని వాళ్ళు తీసుకొని అక్కడ ఓకే నో ప్రాబ్లం అనుకున్న దగ్గర మాత్రమే ఈ యొక్క టర్బైన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోని, మన భారతదేశం తాలూకా తీరరాక పొడవు చాలా ఎక్కువ కదండి,
ఇటు సైడ్ అరేబియా సముద్రం ఉంటుంది, కింద వైపు ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం ఉంటుంది, శ్రీలంక వైపు. ఆ పై వైపు ఏమో ఇవతల పక్క ఏమొచ్చి మన బే ఆఫ్ బెంగాల్ లేదా బంగాళాఖాతం ఉంటుంది. సో తీర్రాక చాలా పెద్దది, కానీ ఈ యొక్క టైడల్ ఎనర్జీ ఓన్లీ జస్ట్ నాలుగు ప్లేసెస్ లో పెట్టడం జరిగింది. ఓన్లీ 4 ప్లేసెస్ ఓన్లీ, అందులో 2 పని చేస్తున్నాయండి, మిగతా 2 ఏమొచ్చి హాఫ్ ఆఫ్ అనమాట. అంటే ఏంటంటే సగం పని చేస్తున్నాయి, సగం ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. 2 పూర్తి స్థాయి కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఇంత పెద్ద తీర్రాక ఉండేటువంటి భారతదేశానికి జస్ట్ 4 స్థలాల్లో ఎందుకు పెట్టారు అంటే దానికి మెయిన్ కారణం ఇదిగో ఇదే, ఓషన్ ఫ్లోర్ సముద్రం తాలూక అడుగు భాగం, ఇదే పెద్ద ప్రాబ్లం ని క్రియేట్ చేస్తాం మనం. సో ఈ యొక్క ఈ ఓటీఎస్ ఈ టైడల్ ఎనర్జీ తాలూక ప్లస్లు మైనస్లు ఏంటి, టైడల్ ఎనర్జీ తాలూక ప్లస్లు మైనస్లు ఏంటి, ముందు ప్లస్ల గురించి మాట్లాడుకుందాం, అంటే వీటి తాలూక లాభాల గురించి మాట్లాడుకుందాం, దీని యొక్క లాభాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, సాధారణంగా ఎక్కువ మొత్తంలో కరెంట్ను మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. రెండోటటువంటిది మనకి కోల్డ్ వాటర్, డిస్టిల్డ్ వాటర్ ప్రొడ్యూస్ చేయొచ్చు అండి. మీకు తెలుసో తెలీదో టర్బైన్స్ నుంచి మనం డిస్టిల్డ్ వాటర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, కోల్డ్ వాటర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. మూడోది ఈ యొక్క టైడల్ టర్బైన్స్ లేదా ఈ యొక్క విద్యుత్ శక్తి తరంగ విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేసే టర్బైన్స్ ఉపయోగించినప్పుడు మనకి ఏ విధమైనటువంటి పొల్యూషన్ ఉండదు, పొల్యూటెంట్స్ ఏవి ఉండవు, కాలుష్య కారకాలు అనేవి ఏవి ఉండవు అన్నమాట. ఓకే, అండ్ రెండో అండ్ లాస్ట్ది మరియు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటాం, సముద్రం అనేది ఎల్లవేళ్ళ ఉంటుంది. సో నీరు ఇంకుపోతుంది అనేటటువంటి బాధ లేదు. అంటే ఒకసారి ఇన్స్టాల్ చేసాము అంటే కంటిన్యూస్గా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, కంటిన్యూస్గా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రెండేటటువంటిది ఈ యొక్క ట్రాపికల్ రీజియన్స్, భూమధ్యరేఖా ప్రాంతంలోని సూర్యుడు అత్యధికంగా ఉంటాడు కాబట్టి, సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ మొత్తంలో టైడ్స్ కూడా ఉంటాయండి. భూమధ్యరేఖా ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో టైడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా సరిపోతుంది. అండ్ నాలుగోటటువంటిది అండ్ లాస్ట్ వన్, ఈ యొక్క టర్బైన్స్ కదపడానికి లేదా టర్బైన్స్ తిప్పడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుందండి. ఆ మెయింటెనెన్స్ కాస్ట్ మొత్తం తీసేగా మనం ప్రొడ్యూస్ అయ్యేటటువంటి కరెంట్లోని 80% వరకు మనం వాటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వాటిని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆ టర్బైన్స్ ఓన్లీ 10% ఉపయోగించుకుంటాయి, 10% మెయింటెనెన్స్కి తీసిస్తే 80% కరెంట్ ప్రొడ్యూస్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇవి ప్రయోజనాలు అండి. ఉండేటటువంటి నష్టాలు ఏంటి, ఈ టైడల్ టర్బైన్స్ అంటే టైడల్ ప్రాజెక్ట్స్ పనిచేయాలి అంటే లేదా ఓటీఈఎస్ సిస్టమ్ పనిచేయాలి అంటే టెంపరేచర్ వేరియేషన్ ఎక్కువగా ఉండాలి, ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండాలి. ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటే ఉదయం పూట ఉష్ణోగ్రతకి రాత్రిపూట ఉష్ణోగ్రతకి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండాలి. ఇది సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లోనే జరుగుతుంది, ట్రాపికల్ రీజియన్స్లోనే జరుగుతుంది. ఎందుకంటే మార్నింగ్ హీట్ వెరీ ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటుంది, ఈవినింగ్ ఏమొచ్చి బాగా చల్లబడిపోతుంటుంది. సో ఈ విధమైనటువంటి టెంపరేచర్ వేరియేషన్ టెంపరేచర్ ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క కరెంట్ ప్రొడ్యూస్ చేయగలం కాబట్టి ఇది చాలా తక్కువగా ఇన్స్టాల్ చేయగలమండి. అండ్ రెండోది ఏంటి అంటే దీని యొక్క ఎఫిషియన్సీ చాలా తక్కువ. ఎందుకంటే కంటిన్యూస్గా ఇవి నీటిలో మునిగి ఉంటాయి. రెండోటటువంటిది ఆ యొక్క ఆ టర్బైన్ రెక్కలు ఉంటాయి కదా, ఆ నీటితో అదొక కోతకు గురైపోతుంటాయి. నీటి మధ్యలో అది రౌండ్గా తిరుగుతూ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా ఉప్పు నీరు దాన్ని కోసేస్తూ ఉంటుందండి. సో టర్బైన్తో ఒక రెక్కలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. టర్బైన్ రెక్కలు డ్యామేజ్ అయిపోతున్నాయి అంటే దాని అర్థం దాని ఎఫిషియన్సీ కూడా మనకి తగ్గిపోతుంది, దాని యొక్క పనితీరు కూడా తగ్గిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే టర్బైన్స్ అనేవి సముద్ర ఉపరితలాల మీద నిర్మించలేమండి. టర్బైన్స్ని సముద్ర ఉపరితలం మీద నిర్మించలేము, దాదాపు చాలా కిందికి సముద్ర తలక నేల ఉంటుంది కదా, దాన్ని ఓషన్ ఫ్లోర్ అంటారు, దానికి దగ్గరగా నిర్మించాలి. సో దాని అర్థం ఏంటి, ఆ టర్బైన్ నుంచి వచ్చే ప్రొడ్యూస్ అయ్యేటటువంటి కరెంట్ని మనం జనరేటర్కి పంపించడానికి దానికి ఎక్కువ మొత్తంలో వైరింగ్ కావాలి, ఆ వైరింగ్కి ప్రొటెక్షన్ ఉండాలి. సో ఇదంతా ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట, ఈ టర్బైన్ని నిర్మించడంలో వచ్చేటటువంటి ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ది
కరెంట్ని సముద్ర టర్బైన్ నుంచి ల్యాండ్కి మనం చాలా ఎక్కువ కేబుల్స్ చాలా ఎక్కువ దూరం కేబుల్స్ వేసి అంటే ఈ యొక్క విద్యుత్ తీగలను వేసి పంపించాల్సి ఉంటుందండి. మీకు ఒక విషయం గుర్తుంచుకోండి, సముద్రంలో కనీసం 1 లేదా 2 కిలోమీటర్ల లోపలికి అంటే భూమి తీర రేఖ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం దగ్గర ఒక ఈ యొక్క టర్బైన్ ఉంది అనుకుంటే, విశాఖపట్నం తాలూకా బీచ్ ఉంది కదండి ఆర్కే బీచ్, ఆర్కే బీచ్లో మీరు ఆ టర్బైన్ తీసుకెళ్ళి పెట్టలేరు. ఓకే, ఆర్కే బీచ్లోని ఆ టర్బైన్ తీసుకెళ్ళి మీరు పెట్టలేరు. మీరు ఎక్కడ పెట్టగలరు అనుకుంటున్నారు? పూర్తిగా నియర్లీ 1 లేదా 2 కిలోమీటర్ల లోపలికెళ్ళి అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేయాలి, అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, సో దీనివలన మనకి ఎక్కువ మొత్తంలోని ఎక్స్పెండిచర్ పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కువ మొత్తంలో ఎక్స్పెండిచర్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఓటీఎస్ లేదా ఓషన్ థర్మల్ ఎనర్జీ సిస్టమ్, దీని తాలూకా ఉపయోగాలు మరియు నష్టాలు ఉంటాయండి. నెక్స్ట్ క్లాస్లోని ఈ యొక్క టర్బైన్స్ ఏ విధంగా, ఓకే నెక్స్ట్ క్లాస్ అంటే మళ్ళీ మనం సోమవారం అండి, కంబైన్గా అందరూ కలిసే సోమవారమే. రేపు ఎల్లుండి అవతల నాడు మనకి క్లస్టర్ వాళ్ళు రావాలి, దయచేసి క్లస్టర్ వాళ్ళు అందరూ జాయిన్ అవ్వండి. మీకు లింక్స్ పంపిస్తాను మళ్ళీ సెపరేట్గా. ఓకే, విల్ మీట్ అగైన్ ఆన్ మండే. ఈ దీని తాలూకా వీడియో లింక్ నేను నైట్కి పెడతానండి, మీరు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.